ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలతో జరిగిన హత్య పోలీస్ స్టేషన్ పై దాడి వరకు వెళ్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఈ ఘటన జరిగింది. నేపూరి నర్సయ్య అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేశారు ప్రత్యర్థి కిషన్ అనే వ్యక్తి. ఈ హత్యకు పాల్పడ్డాడని కిషన్ అనే వ్యక్తిపై భావించిన మృతుని బంధువులు అతన్ని పోలీసులు అదుపులోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అయితే స్టేషన్ పై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీసులను చితకబాదారు. రుద్రంగి ఎస్ఐ చందుర్తి సిఐ వల్లే ఈ హత్య జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై మృతుడి భార్య తీవ్రంగా మండిపడ్డారు. ఎంతగానో వేధించడంతోనే తన భర్త చనిపోయాడని, ఇక తనకు తాళక్కర్లేదంటూ చందుర్తి సిఐపైనే మంగళసూత్రాన్ని విసిరేసి వెళ్లింది మృతుని భార్య. బంధువుల ఆందోళనలతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీంతో వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలతో జరిగిన హత్య పోలీస్ స్టేషన్ పై దాడి వరకు వెళ్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఈ ఘటన జరిగింది. నేపూరి నర్సయ్య అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేశారు ప్రత్యర్థి కిషన్ అనే వ్యక్తి. ఈ హత్యకు పాల్పడ్డాడని భావించిన మృతుని బంధువులు అతడు పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ పై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీసులను చితకబాదారు. రుద్రంగి ఎస్ఐ చందుర్తి సిఐ వల్లే ఈ హత్య జరిగిందని బంధువులు ఆరోపించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ ఫోనోలో అందిస్తారు. రవికిరణ్, ఈ ప్రత్యర్థి వర్గం మృతుడి బంధువులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణల్లో వాస్తవం ఎంతవరకు ఉంది? కిషన్ అనే వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నారా? రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో నేవూరి నర్సయ్య అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీ కొట్టడంతో మృతి చెందారు. ఇతన్ని కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్ తో ఢీ కొట్టి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గత రోజు కొద్ది రోజులుగా భూ వివాదం పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టుగా బంధువులు ఆరోపిస్తూ పోలీసుల దగ్గరికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల అదుపులో కిషన్ ఉన్నాడని సమాచారంతో బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్డొచ్చిన పోలీసులు కూడా చితకబాదారు. బంధువులు రుద్రంగి ఎస్ఐ చందుర్తి సిఐ మృతుడి పట్ల వ్యవహరించిన తీరుపై మట్టుపడుతున్నారు బంధువులు. అకారణంగా కేసులు పెట్టి హింసించారని చెప్పేసి వేధించారని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లో అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎంతగానో మమ్మల్ని హింసించారు, భర్త పోయాడు, ఇక తాళి తీసుకోవడంతో చందుర్తి సిఐ స్త్రీలతకు తాళి ఇస్తూ మృతుడి భార్య ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు అయితే దీని మీద నివేదిక కోరేందుకు ఇప్పటికే సిఐని కావచ్చు ఎస్ఐని కావచ్చు తెలుసుకోవని చెప్పేసి తెలుసుకుంటున్నారు. అయితే రుద్రంగి పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న బాధ్యతలు ఆధునికంగా ఇంకా కొనసాగుతుందని, తన భర్తకు ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు చెప్పానని భార్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. అవసరమైతే తన తాళీలు అంతంగా తీసుకురైనా హత్య చేసిన వారిని శిక్షించాలని, మెడలో తాళి తీసి మృతుని భార్య పోలీసులకు ఇస్తూ ఎంతగానో బ్రతికిలాడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా పోలీసుల మీదకు దాడికి ఎత్తించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త అయితే కొనసాగుతుంది. తోపులాట ఇటు పోలీసులకు అటు మృతుని బంధువులకు మధ్య తోపులాట ఇంకా కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ వద్దకు వందలాదిగా వచ్చిన వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికిరణ్.